హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అనస్ కిచెన్ అనస్ కిచెన్ లో మీకు ఈరోజు చూపించబోయేది టమాటా పుదీనా చట్నీ దాన్ని ఎలా తయారు చేసుకునే విధానం దీన్ని తయారు చేసుకునే విధానం ఒక మూక పెట్టేసుకొని దానిలో 2 స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి అలాగే 1 స్పూన్ మినపప్పు వేసుకోవాలి वन स्पून वन स्पून मिनपप्पु वन स्पून ई रेंडु पप्पुलु वेसुकोनी बागा वेयिंचुकोवाली अलागे ఇక్కడ నేను ఎండు మిర్చి ఒక 6 7 తీసుకుంటున్నాను మీకు కావాల్సంటే మీకు కావాలంటే కూడా మీకు మిర్చి తో కూడా చేసుకోవచ్చు గ్రీన్ మిర్చి తో అలాగే 1 స్పూన్ జీరా కూడా వేసుకోవాలి ఇవన్నీ వేసేసుకోవాలి దీనిలో కొద్దిగా లైట్ గా వేయించుకోవాలి వీటిని ఇవి వేగిన తర్వాత దీనిలో నేను ఒక కప్పు పుదీనా తీసుకున్నాను దాన్ని కూడా వేయించుకోవాలి దీంట్లో వెల్లుల్లిపాయి ఇవన్నీ వేయించుకొని కొద్దిగా లైట్ గా ఈ స్మెల్ పోయే వరకు కూడా వీటిని వేయించుకోవాలి ఇలా కొద్దిగా మగ్గే వరకు వేయించుకున్న తర్వాత దీంట్లో పసుపు కూడా వేసుకోవాలి 1/2 స్పూన్ పసుపు అలాగే ధనియా పత్త ఇవన్నీ వేయించుకోవాలి లైట్ గా దీంట్లోనే ఒక నేను చట్నీకి సరిపడంత salt వేసుకోవాలి ఇలా కొద్దిగా వేగిన తర్వాత టమాటా కూడా దీనిలో వేసేసుకోవాలి టమాటా కూడా కొద్దిగా మగ్గే వరకు ఉంచుకొని వాటిని మిక్సీ చేసుకోవాలి ఇలా కొద్దిగా మగ్గే వరకు కూడా మీకు వేయించుకోవాలి లో ఫ్లేమ్ లో పెట్టుకోవాలి స్టవ్ టమాటా మగ్గేంత వరకు కూడా వీటిని తిప్పుకుంటూ ఉండండి ఇలా కలర్ చేంజ్ అయ్యే వరకు కూడా వేయించుకున్నాక దీన్ని చల్లారిన తర్వాత మిక్సీ వేసుకోవాలి ఇలా మిక్సీలో వేసుకున్న చట్నీని దీనిలో మిక్సీ చేసుకోవాలి మెత్తగా ఇలా మిక్సీ చేసుకున్న చట్నీని ఇలా మెత్తగా మిక్సీ చేసుకోవాలి ఇలా మిక్సీ చేసుకున్న చట్నీని తాలింపు వేసుకోవాలి తాలింపుకి కావాల్సినంత ఆయిల్ వేసుకోవాలి తాలింపుకి కావాల్సిన ఐటమ్స్ కొద్దిగా 1/2 స్పూన్ జీరా 1/2 స్పూన్ మస్టర్డ్ కొద్దిగా 1 మిర్చి రెడ్ మిర్చి అలాగే కర్రీ లీవ్స్ ఇవన్నీ వేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపు బాగా వేగాక దీనిలో మిక్సీ చేసుకున్న చట్నీ అంతా కూడా దీంట్లోనే వేసుకోవాలి మిక్సీ చేసుకున్న చట్నీ అంతా దీంట్లో వేస్తున్నా నేను వేసుకున్నాక దీని బాగా కలుపుకోవాలి లాస్ట్న ఇది దించే ముందు పుదీనా కూడా వేసుకోవాలి వేసుకొని కలుపుకోవాలి దీని స్టవ్ బంద్ చేసుకొని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేసుకోవాలి టమాటా పుదీనా చట్నీ రెడీ